down the plan. మీరు చెప్పిన దాంట్లో పాయింట్ లేదని పొటెన్షియల్ లేదని నేను అనట్లేదు కిరీట్ గారు. మనం మంచి కోచింగ్ సెంటర్ పెట్టామే అనుకోండి, నేనేదో నీలాంటి టాప్ ప్రొఫెషనల్స్ దాన్ని బ్రహ్మాండంగా నడుపుతారు అనుకోండి. అనుకోవడం ఏంటి, విషయం ఉన్నట్టుగా అంత వినయం కూడా మంచిది కాదు. నువ్వు అదరగొడతావు. తెలుసు సార్, నేను అదరగొడితే మాత్రం నాకు ర్యాంకులు రావద్దు. మధు బాబు, ర్యాంకులు అంటే బ్యాంకులో లోన్ లాంటివయ్యా. ప్రొసీజర్ తెలిస్తే అవి వస్తూనే ఉంటాయి. ఒకసారి రావడం మొదలు పెట్టిన తర్వాత మచ్చికైన జాతి కుక్కలా మన వెంటే ఉంటాయి. ఆ సంగతి నాకు తెలిసి మీ కిరీట్ దాస్ అని కాదు టోపీ దాస్ అని పేరు పెట్టాల్సింది మీ అమ్మా నాన్న. ఇంతకీ ఈ హైటెక్ కోచింగ్ సెంటర్ మన స్కూల్లో పెట్టడానికి స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ లెక్కల టీచర్కి ఎక్కలు తప్పించి లోక జ్ఞానం తక్కువయ్యా. గోల్కొండ హై స్కూల్ ఒకప్పుడు గొప్ప స్కూల్ అని చెప్పుకోవడానికి చరిత్ర అయితే ఉంది, కానీ చెప్పడానికి చెప్పట్టు తిరుగుతుంది. ఏదో మా ట్రస్టీల దేవాల ఐసీఏలో ఉంది, కానీ లేతే పాటికి అంత్యక్రియలే ఇక్కడ షాపింగ్ మాల్ రావాల్సింది తెలుసా. నేనే ఆపాను. ఎందుకు? మన కోచింగ్ మాల్ కట్టడానికి మరి స్కూల్ కూల్ చేస్తారా? హలో విశ్వనాథ్ గారు, నేను చైర్మన్ గారు. చెప్పండి సార్. ఒకసారి బోర్డుకి వస్తారా? ఇప్పుడా? యా, కొంచెం ఇంపార్టెంట్. అదే మన ఫండింగ్ గురించి అనుకున్నాం కదా, దాని గురించి వస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అట్ షార్ట్ నోటీస్. విశ్వనాథ్ గారు, మన బోర్డు అందరికీ జిహెచ్ఎస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉన్నాయి. కానీ రిజల్ట్స్ లేకుండా ఈ స్కూల్కి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. కనీసం ఒక్క ఆస్పెక్ట్లో, స్పోర్ట్స్, అకాడమిక్స్, ఆర్ మీకు ఇష్టమైన క్రికెట్లో ఏదో ఒక్క దానిలో జిహెచ్ఎస్ని మళ్ళీ టాప్ పొజిషన్కి తీసుకుని వెళ్ళండి. ఐఎమ్ విత్ యూ. లేకపోతే ట్రస్టీలు ఒప్పుకోవట్లేదు. కిరీట్ దగ్గర ఒక ప్రపోజల్ ఉంది, దాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కిరీట్? యా. కిరీట్ అంటే ఏదో బిజినెస్ ప్రపోజల్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్, మన స్కూల్ గ్రౌండ్ లో ఒక ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ కట్టాలని కిరీట్ ఐడియా. వాట్? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది చాలా దారుణం సార్. ఆ గ్రౌండ్ లేకపోతే జిహెచ్ఎస్ ఆపలేదట సార్. ఎంత చరిత్ర ఉంది సార్ ఆ గ్రౌండ్ కి. ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని విజయాలు ఆ గ్రౌండ్ లేకపోతే. విశ్వనాథ్ గారు, ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి ఏం విలువ ఉంటుందండి కిరీట్ లాంటి వాడికి. మీరేమైనా చేసి ఆ గ్రౌండ్ ని కాపాడాలి. ఏ క్షణమైనా కిరీట్ ఈ ప్రపోజల్తో మీ దగ్గరికి రావచ్చు. అందుకే మిమ్మల్ని ముందే పిలిచి చెప్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ షా. గుడ్ లక్. సార్ బోలు జనీమే. మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను సార్. మీకు అనుకునే మాటే చెప్పు. మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ కోచ్ అని పెట్టండి సాబ్. ఎందుకంటే నాకంటేనే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు. 15 సార్ల క్రితం మీరు ఉన్నప్పుడు సాబ్ ఎంత బాగుండేది. టైం వచ్చింది. మీరు మర్చిపోలేదా సాబ్? బోర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను? ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా? అవును సాబ్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? చూడు, చూడరా మనల్ని ఛాంపియన్స్ అన్నావుగా. ఒక్కడు కూడా బ్యాట్ పట్టుకోవడం రాదు. బంగ్లాదేశ్, జింబాబే, కెన్యా అంటే తొడగొట్టేస్తారు. ఇక్కడికి రాగానే అన్ని జాడతాయి. బ్లడీ బగర్స్. ఫిక్సింగ్ మావా, ఫిక్సింగ్ అంత పైసా. సారీ అండి, ఇంకా వేరే ప్లేస్ లేదు. ఉన్నా మీ కామెంటరీ వినే ఛాన్స్ రాదు. ఏంటే ఇప్పుడు ఈ ఇన్ స్వింగ్ యాకర్ ఎలా ఎలా చూపిస్తాడు? మీరేమో కవర్ డ్రైవ్, తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా. తీసుకోండి సార్. ఏంటి పని? ఓహ్,
మన దేశంలో ఒకటే ఒక జబ్బాబాయ్, తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం, తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం. నిన్ను చూడు, చూడడానికి మాత్రం చదువుకున్నాడులాగా ఉన్నావు. అప్పటి నుంచి ఇండియా టీంని తిడుతూనే ఉన్నావు. నీకేం చెప్తే అర్థం అవుతుంది? మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలివాటం మారింది, బ్రెట్లీ మిషెల్ జాన్సన్లు బాల్ స్విన్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థం అవుతుందా? లేకపోతే ఓల్డ్ బాల్ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ట్ క్లాక్ ఇన్ స్వింగ్ యాకర్ అద్దరగొట్టాడని చెప్తే అర్థమవుతుందా? వాళ్ళు 100 కొడితే మనం 101 కొట్టాలి, లేకపోతే మనం 100 కొడితే వాళ్ళు 99 దాటకూడదు. అంతే నీకు తెలిసిన క్రికెట్ కదా. వదిలే సంపద్ సార్, మీరు కూడా రారా. పదరా. ఎందుకు సంపద్ వాళ్ళతో? కోచింగ్ కోటింగ్ బాగానే ఇచ్చాను కదా. ఏయ్ జాగ్రత్త. సారీ అబౌట్ ద టేబుల్. ఏ ముసలోడా. సంపత్ బాబు బాగున్నారా? జానిమియా? జిహెచ్ఎస్ జానిమియా? అవును. ఏంటిలా? ఏంటి సార్,